హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పోస్ట్ మార్టం పాడ్కాస్ట్ దిస్ ఈస్ లిఖిత్ హియర్ ఈ ఎపిసోడ్ పాయింట్ ఏంటంటే మేము లాస్ట్ డెకేడ్లో రిలీజ్ అయిన రాడ్ తెలుగు సినిమాలని డిస్కస్ చేశాము దట్ మీన్స్ టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో రాడ్ సినిమాలు మేము డిస్కస్ చేసాము ఈ ఎపిసోడ్ నేను నా క్లోజ్ ఫ్రెండ్ అవినాష్ అండ్ మై చోటు బాయ్ మై బ్రదర్ సాకేత్తో రికార్డ్ చేశాను వాళ్ళిద్దరు ఈరోజు ఈ పాడ్కాస్ట్లో నాతో జాయిన్ అయ్యారు వాళ్ళ ఫాల్తూ ఒపీనియన్లు ఇవ్వడానికి దిస్ ఈస్ జస్ట్ పార్ట్ వన్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ ఈ ఎపిసోడ్ మేము టూ అవర్స్ రికార్డ్ చేసాము సో మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని వన్ వన్ అవర్గా బ్రేక్ డౌన్ చేసాము సో దిస్ ఇస్ జస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ప్లీజ్ వినండి ఆ పార్ట్ కూడా అవైలబుల్గా ఉంది సో ప్లీజ్ లిసన్ టు దాట్ ఎస్ వెల్ సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు ఇదిగోండి పాడ్కాస్ట్ ఎంజాయ్ ఎనీవే సో డెకేడ్ అయిపోయింది అండ్ డెకేడ్ సో లాస్ట్ డెకేడ్లో ఉన్న వర్స్ట్ తెలుగు సినిమాల గురించి మనము ఆబ్వియస్లీ పాడ్కాస్ట్ చేస్తున్నాము ఈ వేల సో నీకు వ్యూ అనే ఫేస్బుక్ పేజ్ తెలుసా ఒక ఛానల్ వ్యూ యా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో టెన్ బెస్ట్ అంటే బెస్ట్ మూవీస్ ఇన్ లాస్ట్ డెకేడ్ హండ్రెడ్ బెస్ట్ షార్ట్స్ ఇన్ లాస్ట్ డెకేడ్ అట్లా అన్ని ఉన్నాయి మనం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాం టెన్ రాడ్ మూవీస్ ఆఫ్ లాస్ట్ డెకేడ్ సో కంటెంట్ యా బట్ బికాస్ తైవి వాళ్ళు సి మిడిల్ వాళ్ళంతా ఎట్లా అంటే బ్యాంక్ అవుతున్నారు సో బెస్ట్ సినిమా గురించి మాట్లాడితే జనాలు అంతా పాజిటివిటీ వచ్చి జనాలు సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి వాళ్ళు ఫ్యాన్స్ అందరు బట్ మనం ఆబ్వియస్లీ అందరు ఫ్యాన్స్ ని బూతులు తిట్టేలాగా మనము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం సో ఎనీవే సో ఇయర్ ఆన్ ఇయర్ వెళ్దాము స్టార్టింగ్ విత్ స్టార్టింగ్ విత్ ప్రీవియస్ నుంచి స్టార్ట్ చేద్దాము ట్వంటీ నైన్టీన్ స్టార్ట్ చేద్దాము ట్వంటీ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాము మీరే తీసుకుంటారా స్క్రీన్ స్పేస్ స్క్రీన్ స్పేస్ కాదు ఏంటి టేప్ అంతా మీరే మింగేస్తారేంటి నాకు అర్థం కాదు నేను ఒకటి నేమో ఉన్నాను ఇక్కడ నన్ను స్టార్ట్ చేయనివ్వండి సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇది స్టార్ట్ చేయడానికి లాస్ట్ డికేట్లో రాడ్ మూవీస్ కన్నా అండ్ అగైన్ మనం ఇది డిస్కస్ చేసే ముందు మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ కాల్ డిస్కషన్లో కూడా నేను చెప్పింది ఏంటంటే సింపుల్గా రాడ్ మూవీస్ ఈ పాడ్కాస్ట్కి డెఫినేషన్ ఏంటంటే మనం సినిమాకి వెళ్ళే ముందు ట్రైలర్ చూసి పోస్టర్ చూసి సాంగ్స్ని అప్పఅప్ప అరే మా వాడు సినిమా బుర్రపాడు లోపలికి వెళ్తున్నాను చొక్కాంచేసుకుంటాను నేను అని చెప్పి రెడీ అయ్యి థియేటర్కి వెళ్ళిన మూవీస్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చొక్కా చించుకున్నాం ఎందుకు పిచ్చకి పోయి రే ఏం చూపిస్తున్నారో ఆ బాబు నువ్వు సినిమాలు అని చెప్పి మెంటలెక్కి బయటకు వచ్చిన సినిమాలు ఏ కోరి ఎంపిక చేసుకొని మనం కామన్ లిస్ట్ తీసి చేసాం కదా సో స్టార్ట్ యా సో ఎసెన్షియల్లీ ఏదైనా సినిమా మేము బిఫోర్ వి స్టార్టెడ్ సో ఏదైనా సినిమా మేము మిస్ అయితే ఆబ్వియస్లీ మేము అది రాసుకున్నాము బట్ అది ఇట్స్ నాట్ దట్ యునిక్ టు బి మెన్షన్ సో అట్లాంటివన్నీ ఒకవేళ మేము మెన్షన్ చేయకపోతే కింద జనాలు కామెంట్ చేయొచ్చు బట్ నేను అదే అడుగుతున్నాను ఫస్ట్ టూ థౌసండ్ లెవెన్ స్టార్ట్ చేద్దాం టూ థౌసండ్ నైన్టీన్ స్టార్ట్ చేద్దాము టూ థౌసండ్ స్టార్ట్ చేద్దాం టూ టెన్ సారీ టూ టెన్ యా సో టూ థౌసండ్ టెన్ టు టూ థౌసండ్ నైన్టీన్ ఇయర్ ఆన్ ఇయర్ రాడ్ సినిమాలతో మేము ముందు పోవాలనుకుంటున్నాము సో స్టార్టింగ్ విత్ స్టార్టింగ్ విత్ అ వెరీ బ్యాంగర్ మూవీ విచ్ ఇస్ ఆబ్వియస్లీ కొమరం పులి కొమరం పులి కొమరం సినిమా నువ్వు ఎక్కడ చూసా చెప్పు అవినాష్ సో కొమరం పులి అగైన్ టూ థౌజండ్ టెన్ లో వచ్చింది కదా సినిమా సో టూ థౌజండ్ టెన్ లో నాకు తెలిసి ఆ మూవీ వచ్చే ముందు ట్రైలర్స్ ఇవి అంతా చూసి అండ్ అగైన్ కొమరం పులికి అంత హై రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎస్జే సూర్య అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఆఫ్టర్ ఖుషి ఆఫ్టర్ లాంగ్ టైం అండ్ అగైన్ ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ సరిగ్గా హిట్ లేవు వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు ఉండే అంటిల్ కంపర్సింగ్ అంటిల్ గబ్బర్ సింగ్ అండ్ బిఫోర్ కొమరంపులి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడుతున్నాయి సో ఎస్జే సూర్య వచ్చాడు ఖుషి తర్వాత మళ్ళీ ఇంకా క్రేజీ ఇంకా పవన్ కళ్యాణ్ ఒక కాప్గా యాక్ట్ చేస్తున్నాడు అండ్ గేన్ ఏఆర్ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు ఇంకా వాట్ నాట్ ఇంకా ఎక్కడ కూడా ట్రైలర్ చూస్తే ఇంకా స్టార్ట్ అయితుంది కదా మారాలంటే అక్కడ స్టార్ట్ అయ్యి తర్వాత ట్రైలర్ లో పవర్ స్టార్ పవర్ స్టార్ సాంగ్ ఒకటి ఉంటుంది ఆ సాంగ్ డాన్స్ మూవ్స్ చూపిస్తాడు అనమాట అంటే అది ఎట్లా అంటే ఫ్రేమ్ రేట్ ని బాగా స్పీడ్ పెంచేసి ఫ్రేమ్ రేట్ పెంచేసి పవన్ కళ్యాణ్ ఇట్లా ఊతూ ఉంటే అది అబ్బా అసలు ఎంతో ఫాస్ట్ డాన్స్ వేసాడుగా డ్యాన్స్ కూడా అనుకొని ఇంకా ఇవి ఈ ఎక్స్పెక్టేషన్స్ తోటి టెన్త్ టెన్త్లో ఉన్నప్పుడు నేను టెన్త్ నిబ్బా బేసికలీ అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం ఇంకా కలిసి అప్పటిదాకా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాలు చూసేది ఉండదు ఐ థింక్ ఫస్ట్ సినిమా ఇదే అనుకుంటా ఫ్రెండ్స్ కలిసి బయటకు వెళ్ళడం ఇంకా మా తమ్ముడు తెలుసుగా మా తమ్ముడు తేజ వాడు పవన్ కళ్యాణ్కి భయానకమైన అభిమాని ఆ టైంలో సో నాకు బెనిఫిట్ షోకి టికెట్లు దొరికాయి వాటికి మార్నింగ్ షోకి టికెట్ దొరికాయి సో బెనిఫిట్ షో అంటే బేసిక్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ షో టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సో నేను సెవెన్ ఓ క్లాక్ ఈ ఫ్రెండ్స్తో వెళ్ళా లోపలికి వెళ్ళా చూసా నాకైతే నువ్వు ఏం చూపిస్తున్నా నీకు అర్థమవుతుంది అసలు ఏంటిది మా లోకం ఏంటి నీ కర్తవ్యం ఎలా ఉంటుంది నీ కర్తవ్య ధర్మాన్ని నువ్వే పాటిస్తే నువ్వే మీరే దేవుళ్ళు నేను దానికంటే ముందు దానికంటే ముందు సినిమా స్టార్ట్ అయింది నేను ఇట్లనే ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ షో వెళ్ళాను నేను వెళ్ళి విష్ణు థియేటర్ అనుకుంటాను వెళ్ళి మార్నింగ్ షో నాకు ఎక్కడ అదే థర్టీ రూపీస్ దో నలభై రూపాయల టికెట్ దొరికింది అక్కడ నుంచి మెడ ఇట్లా జండుబాం లెవెల్లో చూసాను సినిమాని చూస్తున్నాను మెడకి పెట్టాలనుకున్నాను నెత్తికి పెట్టుకున్నాను సినిమా స్టార్ట్ అయింది అదేంది ఆ దట్ ప్రెగ్నెంట్ వాట్ వాట్ ఈస్యర్ నేమ్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ సో ఆమె కడుపులో ఆమె లెఫ్ట్ రైట్ అన్నప్పుడు ఇట్లా బిడ్డ మార్చింగ్ చేయగానే నేను ఇట్లా మా ఫ్రెండ్ గారి వైపు చూసి ఓ అయిపోయింది రా సినిమా పోయింది లెఫ్ట్ రైట్ మార్చింగ్ చేయగానే నేను ఆ మూవీ స్టార్ట్ అయిన తర్వాత టు బి ఫ్రాంక్ నేను చూస్తున్న టైంలో నాకు ఏ మైండ్లో ఏం నడుస్తుందంటే లేదు లేదు పవన్ కళ్యాణ్ సో ఇంకేదో ఉంటుందా నెక్స్ట్ ఏదో స్టార్టింగ్ వచ్చి షిట్ మనం ఇగ్నోర్ చేసేయచ్చు ఇలా ఇంకేదో ఉంటుంది ఇంకా ఏదో అని చెప్పి ఇంకా రోలింగ్ టైటిల్స్ ఎండింగ్ రోలింగ్ టైటిల్స్ కూడా అక్కడ కూడా ఇంకేదో ఉంది తర్వాత అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు ఇంకేం లేదు అని అడుగు బయటకు అన్నాడు అండ్ చెప్పావు కదా మా తమ్ముడు టెన్ ఓ క్లాక్ వచ్చింది కదా టికెట్ సో నేను థియేటర్ నుంచి బయటకి వెళ్ళగానే మామిడి ఒకటే థియేటర్ ఉండదు అప్పుడు థియేటర్ నుంచి బయటకి వెళ్ళాగానే మాడు ఎదురు వస్తున్నాడు నాకు వాడు సాగి ఎలా ఉంటారు సినిమా ఎలా ఉన్నాడు ఎగ్జైట్మెంట్ అడిగితే నేను వాడిని చూసి ఒక స్మైల్ ఇచ్చి చూడు నీకే అర్థం ఎంత అన్న వాడు అనుకుని ఉంటాడు ఏంటి ఇలా అంటున్నాడు అని ఎల్లొచ్చి అర్ధ ఉంటుంది వాడికి యా ఓ మాయ్ గోడ ఎంత బాడ్ సినిమా మరి మీ మీ తమ్ముడికి నచ్చిందా మరి మూవీ ఇప్పుడు నువ్వు నేనైతే సినిమా చూసా యా నేనైతే మూవీలో ఆ సాయిరామ్ శంకర్ ఒక సీన్ ఉంటుంది సినిమా అయిపోగానే రాడ్ డిసిన్ నుంచి బట్టి రాగానే మోడీ ఇలా తీసాడు ఏంటో అయిన తర్వాత ఏయ్ ఆపండి పండి మధ్యాహ్నం టికెట్ మధ్యాహ్నం నుంచి ఒకటి మన్ టికెట్ కొని ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురండి అంట మోడ ఆయ సేమ్ అదే పరిస్థితి అండ్ కొమరంపల్లి రిలీజ్ కాకముందు ఆ పాన్కల్ ఇంట్లో మీసం లుక్ అది ఇది చూసి నేనైతే మెంటలో అయిపోయినా యా ఎగ్జాక్ట్లీ మూవీకి ముందు ప్రీ మూవీ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ ను చూస్తే నీకు ఎలా ఉంటుంది అంటే ఒక ఒక బీభత్సమైన హైప్ రావడానికి ఏ ఫ్యాక్టర్స్ అవసరం అవుతాయో అన్ని అన్నీ కనిపిస్తాయి నీకు సినిమా ముందు యా ఎగ్జాక్ట్లీ

సాకేత్ గారు ఆ క్లైమాక్స్ లో ఇట్లా సరైన ఏడుస్తుంది ఇట్లా కంటి చుక్క కింద పడినప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా లేస్తాడు పడిపోయి ఉంటాడు పవన్ కళ్యాణ్ సాకేత్ గాడు అయితే గుడ్డ మా ల్యాబ్ మా మానిటర్ స్క్రీన్ బదలు కొట్టేశాడు అసలు ఏంటిది దాంట్లో విలన్ మనోజ్ యా మంచి యాక్టర్ దాంట్లో ఉంటాడు ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటాడు అర్థం అండ్ అగే నాకు ఇంకా డెప్త్ వెళ్తాను అనిపించకపోతే ఒక క్వశ్చన్ ఉంది నాకు ఆ మూవీ గురించి మీరు పోస్ట్ మార్టమ్ చేశారంటే బాగా డెప్త్ గా చూసింటారు కాబట్టి మీ ఇద్దరికి ఆ క్వశ్చన్ సో ఆ మూవీ నాకు చూసినప్పుడు ఇప్పటికీ డౌట్ ఏంటంటే ఒక ఒక సినిమా హైదరాబాద్ లో అయితే ఉంటుంది కట్ చేస్తే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ మీద కట్ చేస్తే పవన్ కళ్యాణ్ అంటే ఒక ఫ్రేమ్ లో హైదరాబాద్ అని చెప్తుంటాడు కట్ చేస్తే ఏదో మలేషియా ఇట్లా పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ ఉంటాయి పైన కూర్చొని ఇట్లా అయితే ఉంటది అది నాకు అర్థం కాలేదు సో బేసిక్ గా మూవీ ఎక్కడ ఎక్కడ అయిందని అంటే మూవీ అంతా హైదరాబాద్ ఫ్యూచరిస్టిక్ అది ఇట్ వాస్ మేడ్ హైదరాబాద్ అంటావు బ్యాంకాక్ బిల్డింగ్ చూపిస్తావు ఏంటి అంత ఎటకరంగా అనిపిస్తున్నాం మారాలంటే లోకం ఆ సాంగ్ వీడియో లో యాక్చువల్ కార్ లో వెళ్తూ వెళ్తూ ఇట్లా మలేషియాలోకి వెళ్తాడు అదే సంథింగ్ అట్లేదో ఉంటది ఏదో ఉంటది హైదరాబాద్ లో కార్ పార్కింగ్ ఏదో అవుతుంది మలేషియాలో ఏమో పోలీస్ స్టేషన్ ఉంటది నాకు అర్థం కాల నాకు మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంటాడు ఆల్ ఆఫ్ దిస్ పవన్ కళ్యాణ్ ఇస్ ఆల్సో లుకింగ్ కన్ఫ్యూజ్ అండ్ ఏమేమో ఉంది సినిమాలో బట్ మీరే దేవుళ్ళు మీరే దేవుళ్ళు దానికే దానికే కదా కాంట్రవర్సీ వచ్చి కుమరం తీసేయాలి ఓన్లీ పులి పెట్టాలి అది యాక్చువల్లీ సారీ గైస్ ఇప్పుడు ఇది ఈ మూవీ మేము కొమరం పులి అన్నాం కాదు ఇది ఇది కొమరం కొట్టేసిన పులి నేను నేను అలాగే పిలిచేవాడిని సినిమాని ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనకి మూవీ టైటిల్ ఇష్యూస్ ఏమైనా వస్తే కొత్త పోస్టర్లు బయటకు వస్తాయి కదా కొత్త పోస్టర్స్ అవన్నీ బయటకు వచ్చినప్పుడు కొమరం అనే ఐ మీన్ ఆ పార్ట్ ఏదైతే అబ్జెక్షన్ ఉందో తీసేసి ఉట్టే టైటిల్ ఉంటుంది సో ఈ మూవీకి స్పెషల్గా అప్పట్లో ఏం చేశారంటే వాడు మరి ఇప్పుడు మళ్ళీ లోగో డిజైన్ ఎందుకు ఖర్చులు ఎందుకు ఆల్రెడీ సినిమా ఎట్లాగో ఎత్తింది కదా అనుకున్నాడేమో మరి కొమరంని ఇట్లా క్రాస్ మార్క్ చేస్తాడనమాట కొమరం క్రాస్ మార్క్ చేసి పోస్టర్లు ఉంటాయి అనమాట చేసి సినిమా మొత్తానికి క్రాస్ మార్క్ ఉంది సో ఆ క్రాస్ మార్క్ ఎట్లుంటది అంటే కొమరం అనేది ఒక బోల్డ్ సాలిడ్ లెటర్స్ ఉంటే ఆ కొమరం పైన ఒక సన్న పెన్సిల్ తో గీత ఉంటది కొమరం కొట్టేసిన పులి ఓకే సో నెక్స్ట్ మూవీ ఆబ్వియస్లీ మన మెగా ఫ్యామిలీలో ఇంకొక ఇంకొక అద్భుత్యం ఆ వరుడు అండ్ ఆ టైంలో నీకు గుర్తుందో లేదో మగధీరా హిట్ అయింది దానికి ముందు ఐ థింక్ ప్రాబ్లీ టూ థౌసండ్ నైన్ వచ్చింది రాజమౌళిని చూసి ఒక ముగ్గురు డైరెక్టర్స్ లేసారు ఎవరు మన మెహర్ రమేష్ మన వివి వినాయక్ అండ్ మన గుణశేఖర్ వీళ్ళు ముగ్గురు మీరే నా తీసేది మీరే నా నన్ను డబ్బులు పెట్టి తీసేది అని చెప్పి ఎంతమంది ప్రొడ్యూసర్స్ దొబ్బెట్టారో తెలియదు కానీ వాళ్ళు కూర్చొని డబ్బులు అన్ని వేస్ట్ దాంట్లో ఫస్ట్ ఇది ఈ సినిమా వరుడు అండ్ ఈ సినిమా నాకు గుర్తుంది వరుడు లోనే కదా లాస్ట్ లో అండ్ మీద ఏదో ఫైట్ లో దట్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రం ఎక్స్మెన్ లో ఒక ఫైట్ ఉంటుంది అనమాట పైన ఒక ఫైట్ ఉంటుంది ఎక్స్మెన్ మూవీలో యా ఎక్స్ సో అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా లేపి ఆ చిమ్ పైన ఫైట్ ఉంటుంది ఇప్పుడు అది ఎక్స్మెన్ అంటే ఒక మ్యూటెంట్స్ మూవీ ఒక సూపర్ హీరో మూవీ పెట్టావు నాకు అర్థం ఉంది ఏంటిది నాకు అర్థం కాదు అనిపించింది ఆ ఫైట్ చూసిన యా అండ్ మ్యూటెంట్ దాన్ని బావి చేశారు కదా ఏదో బావి బావి కూడా ఏదో సమ్ పెద్దగా ఉంటది వాళ్ళు ఆ చిమ్నీ పైన సో బేసికల్లీ గుణశేఖర్ ఇస్ ఆల్ అబౌట్ సెట్స్ అప్ సెట్లు వేస్తాడు మంచి ఖర్చు ఖర్చు పెట్టి సెట్లు వేస్తాడు సార్ ఇప్పుడు మనం లెట్స్ లెట్సే హైదరాబాద్ కుకట్పల్లిలో జయంటి దగ్గర జయంటిలో ఒక సీన్ ఉంది సార్ తీద్దామంటే ఒక జయంటి సెట్ చేద్దాం అంటే జయంట్ సెట్ ఎందుకు సార్ జయంట్ ఉంది కదా అలా అంటే లేదు మనం సెట్ చేద్దాం జయంట్ యా అండ్ జయంట్ సెట్ చేయడం కూడా ఫస్ట్ నాకు అయితే సెట్ చేసి ఆ తర్వాత స్క్రిప్ట్ రాస్తాడు ఆ తర్వాత ఓకే జయంట్ లో సీన్ ఏంటి అనేది ఆ తర్వాత రాస్తాడు ఎగ్జాక్ట్లీ అదే బాబాయ్ బామర్జీ ఏమైనా సెట్ చేసే వాళ్ళు ఉన్నారేమో కాంట్రాక్ట్లు ఇస్తుంటాడు నాకు తెలిసి యా ఎగ్జాక్ట్లీ అండ్ గుణశేఖర్ సెట్స్ ఆర్ ఆల్ టు ఆల్ టుగెదర్ అన్ అదర్ డిస్కషన్ అదైతే గుణశేఖర్ సెట్లు అనేవి ఒక పెద్ద ఇది అండ్ నీకు గుర్తుందా వరుడుకి ఆ టైంలో సాయి గుర్తుందా అప్పుడు హీరోయిన్ హీరోయిన్ ని సీక్రెట్ గా ఉంచారు సీక్రెట్ గా ఎగ్జాక్ట్లీ యా సో వరుడు ప్రమోషన్స్ కింద అన్ని టీజర్లు ట్రైలర్లు అన్నిట్లో ఆమె ఫేస్ ఊరికి ఇట్లా కనిపించి కనిపించినట్టు ఇట్లా సగం వస్తుంది అండ్ ఆ లో దాని నాకు గుర్తుంది నేను అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చూస్తుండే చూసి చూసి అల్లు అర్జున్ ఇట్లా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మేము ఇది ఒక హైప్ గా అయిపోయింది ఇప్పుడు అసలు హీరోయిన్ అది అని చెప్పి ఇంత ఓవర్ యాక్షన్ చేశారు సెకండ్ హాఫ్ లో ఆమె రివీల్ అవుతుంది అది చూసి జనాలందరూ దీనికా దీనిక నేను వచ్చింది అంటే అప్పటికే పీక్స్ వెళ్ళిపోయింది మూవీ ఇంకా ఏంటి స్టార్ట్ అయిపోయింది పీక్స్ అండ్ అంత హైప్ ఇచ్చిన అమ్మాయికి అదే ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అదే అనుకుంటా ఓ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ హాఫ్ మూవీ హాఫ్ అండ్ లాస్ట్ అది

अलेलो <laughs> आजे नाइंगल से डिज्नी का दार प्रोड्यूस ऐसे नहीं या सी तातुकड़ा या पैदा आई डोंट नो हाउ मंचला मूवी ऐसे पे देख सुनो टर या आई डोंट नो हाउ मंचलक्ष्मी वाज अबल टू गेट कौन डिज्नी इंटो प्रोड्यूसिंग अतिलगु मूवी इंग्लिश बामार्ट तो ये नांगल छुप्पे रूने नो नो अलेलो अले� అక్కడ నాకు పరిచయం వాళ్ళు హేమ్ ఇంగ్లీష్ చాలా బాగుంది మీరు సినిమా తీస్తానంటే వచ్చేసారు యా ఇంగ్లీష్ అండ్ ఆ గ్రాఫిక్స్ ఆర్ అన్ అదర్ లెవెల్ దాంట్లో వాళ్ళు లైక్ యాసిడ్ కోకెయిన్ అండ్ గాంజా మూడు తీసుకుని మూడు తీసుకొని గ్రాఫిక్స్ చేస్తే ఎట్లుంటదో ఏమేమో ఉంటదో ఆమె వెనకాల నాగపాములు అండ్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఆ సినిమాలో క్లూలెస్ గా గుడ్డి గుడ్డి యాక్టింగ్ ఇట్లా క్లూలెస్ గా కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఐ థింక్ ఆ మూవీ అందరికీ డెబ్యూ అనుకుంటా శృతి హాసన్ కూడా తెలుగు డెబ్యూ మూవీ అది ఎవరిది శృతి హాసన్ తెలుగు డెబ్యూ అది సినిమా శృతి హాసన్ తెలుగు డబ్బ్యూ అది యా యా అనుకుంటా శృతి హాసన్ కి తెలుగు డబ్బ్యూ అది లక్ష్మీ మంచుకి ఫస్ట్ డెబ్యూ అది యా లక్ష్మీ మంచుకి విలన్ డెబ్యూ విలన్ డెబ్యూ డి వాళ్ళకి డెబ్యూ అండ్ వాళ్ళ డెబ్యూ వెంట ఆఫ్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ రాలేదు రవిబాబు కూడా ఉంటాడు అనుకుంటా యా రవిబాబు కూడా ఉంటాడు దాంట్లో అండ్ రవిబాబుని ఎట్లా అంటే లైట్స్ కెమెరా ఓవర్ యాక్షన్ అంటాడు ఏం మాట్లాడతాడు వేలేదు ఏం గాంజా కొట్టినట్లా ఏమేమో లొల్లి పెడతా ఉంటాడు నీకు డైలాగ్ గుర్తుందా యా అదే ఒక డైలాగ్ ఉంటది ఆ నిమ్మ దా నిమ్మ నిమ్మకాయ పట్టుకొని తిరుగుతా అంటాడు సంథింగ్ లైక్ దాట్ నిమ్మ దా నిమ్మ రవి బాబు ఫేస్ కవి సెట్ అయితే యాక్చువల్ ఎప్పుడు అంతే సైకో గానీ సైకో కిల్లర్ చూడంగానే ఈ సైకో కిల్లర్ అంతే పక్క స్క్రీన్ మీద రాగానే వీడు ఏదో తప్పు పని చేస్తాడు యా ఎంత ఎంత మంచి క్యారెక్టర్ అన్న యా నిమ్మ దా నిమ్మ కరెక్ట్ అండ్ అవినాష్ గా మేము ఇది ఓన్లీ లైక్ సే యూజువలీ నేను సాకేత్ మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ వెళ్ళి మేము ఇట్లాంటి సినిమాలు చూడడం అనేది ఇట్స్ ఓకే మేమంతా కలిసి త్రీ ఫ్యామిలీస్ ఆర్ ఫోర్ ఫ్యామిలీస్ మేమంతా గెట్ టుగెదర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అందరం కలిసి ఖైరతాబాద్ లో థియేటర్ కి వెళ్ళాము సినిమాకి అండ్ కలిసి కట్టుగా డిసపాయింట్ యా అండ్ మా ఫ్యామిలీలో కజిన్స్ ఉన్నారు హూ ఆర్ సిద్ధార్థ్ ఫ్యాన్స్ అనమాట సిద్ధార్థ్ ని పెట్టి సిద్ధార్థ్ కళ్ళు వీకేశారు సిద్ధార్థ్ ఎట్లా అంటే ఐ థింక్ హీ వార్ స్టిల్ ప్లేయింగ్ లైక్ బొమరీలో ఆర్ సమ్థింగ్ మైండ్లో ఇంత క్లూలెస్ గా పర్ఫార్మెన్ ఐ థింక్ ఆ జానరాలో మనకి ఒక అదే ఐ మీన్ మూవీ చూస్తే కూడా నీకు అనిపిస్తుంది సారీ అది ఒక టిపికల్ తెలుగు మూవీలా ఉండదు లైక్ ఎలా అంటే ఇదొక హాలీవుడ్ స్టోరీస్ ఉంటాయి చూసావా సో ఆ లో ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టి తీస్తే ఎలా ఉంటుందో ఒక జీరో స్క్రిప్ట్ ఎగ్జాక్ట్ జీరో స్క్రిప్ట్ తోటి ఒక తీస్తే ఇట్స్ బిగ్ ప్రాబ్లం అదే ఏంటంటే లైక్ స్పెక్టకల్ తీయాలి డబ్బులు పెట్టాలి అని ఆలోచిస్తారు కానీ దాని కింద లేయర్ లో మంచి క్యారెక్టర్లు ఉండాలి ఒక స్క్రీన్ లో ఉండాలి అదంతా నెక్స్ట్ దాని తర్వాత చూసుకుందాం అని చెప్పి అండ్ యాక్చువల్లీ నాకు గుర్తుంది లక్ష్మక్క దాంట్లో ఫుల్ ఇట్లా విలనస్ రోల్ చేస్తుంది డబ్బింగ్ చెప్పింది పెద్ద పెద్ద డైలాగులు ఇట్లా అంటే బేసికలీ డిజనీ విలన్ లాగా చేస్తుంది ఇట్లా అంటే డైలాగ్ ఇంటెన్సిటీ మంచిగానే ఇట్లా పాములు జుంగు ఇట్లా వస్తాయి ఇంకా గ్రాఫిక్స్ ఆ చూడంగానే ఓ అంటే దట్స్ వెన్ డ్రగ్స్ డ్రగ్స్ హిట్

నెగిటివ్ రోల్ ఇన్ బెస్ట్ రోల్ ఇన్ ఫీమేల్ విత్ అక్కడ కూడా మీరు ఒక డైలాగ్ చెప్పండి అంటే సేమ్ డైలాగ్ బుల్లి పిట్ట ఎంత దూరం పరిగెడుతుంది అక్క ప్లీజ్ అక్క నువ్వు సినిమా డైలాగ్ చెప్పు ఒక్క డైలాగ్ ఇంకోటి మార్చి చెప్పు అండ్ నేను పక్క నుంచి రవా నిమ్మోదో నిమ్మో నిమ్మోదో ప్లీజ్ గివ్ మీ అవార్డ్ బట్ యాడ్ ఎవరు అవార్డు ఇచ్చారో తెలియదు అదేంత రిగ్ అయింటదో డిస్నీ ఎంత డబ్బులు కట్టిందో సో సో ఆబ్వియస్లీ ట్రాన్సాషనింగ్ ఇంత ముందు మనం డిస్కస్ చేసినట్టు అని చూసి ఒక నలుగురు చేతులు కాల్చుకున్నారు దాంట్లో మన మెహర్ రమేష్ ఎందుకు వెనకాడాలి అని చెప్పి శక్తి అనే సినిమాతో మన అందరి ముందుకు వచ్చాడు ఆ సినిమాలో ఫస్ట్ ఎన్టీఆర్ ని ఏ వన్ స్టార్ అని కాయిన్ చేశారు ఇట్లా ఎలిఫెంట్ మీద వస్తాడు అసలు ఏ వన్ స్టార్ దాంట్లో ఎన్టీఆర్ ఇస్ ఫైన్ బట్ లైక్ సే ఎన్టీఆర్ దాంట్లో ఆ టైంలో ఎన్టీఆర్ ఫ్లోర్ మూమెంట్స్ లైక్ ఇన్ జనరల్ ఫ్లోర్ మూమెంట్స్ చాలా పాపులర్ ఉండే ఆ సినిమాలో ఉంటాయి శక్తి ఆ పాట ఏంద్రా శక్తి శక్తి తాలియా దాంట్లో దాంట్లో ఎన్టీఆర్ కింద పడి దొర్లుతాడు ఎవ్రీ అదర్ ఎవ్రీ అదర్ స్టెప్ ఇట్లా ఎన్టీఆర్ కింద ఇట్లా ఊడుస్తా ఉంటాడు అండ్ కింద ఇట్లా ఫ్యాన్స్ లాగా అది చాలా ఫోర్స్ యా అండ్ ఆ శక్తి శక్తి మూవీ కూడా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది చూసావా ఈ బేసికల్లీ మగధీరా వచ్చిన తర్వాత ఇట్లా ఈ రీఇన్కార్నేషన్ స్టఫ్ అంతా వచ్చిన తర్వాత మగధీరా తర్వాత ఈ శక్తి బద్రీనాథ్ లైక్ ఫాలో అవ్వట్ ఎవర్ వీటిలో ఏంటంటే సో ఫస్ట్ ఇది ఉండాలి నార్మల్గా అయితే ఉండాలి కట్ చేస్తే ఒక పీరియాడిక్ ఫ్లాష్ బ్యాక్లో పూర్వజన్మ పీరియాడిక్ ఫ్లాష్ బ్యాక్లో సమ్ ఏమంటాం సమ్ పీరియాడిక్ షీట్ ఉంటుంది సమ్థింగ్ మైథలాజికల్ ఉంటుంది సో ఇది తీయాలి అని చెప్పి తీసినట్టు ఉంటుంది అండ్ అగైన్ మన మెహర్ రమేష్ అన్నకి ఒక స్పెషల్ మెన్షన్ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే నాకు 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 తెలిసిన కొంతమంది లైక్ హువర్ లైక్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ వాటి వారు వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడినప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో వాళ్ళు చెప్పేది ఏంటంటే మెహర్ రమేష్తో ఉండే ప్రాబ్లం అంటే ఏంటంటే మెహర్ రమేష్ ఫస్ట్ స్టోరీ నెరేట్ చేసినప్పుడు యాక్టర్స్ కానీ ఎవరికన్నా నెరేషన్ ఎలా ఉంటుందంటే అంట అసలు ఇంకా మగ సార్ మగధిరా వచ్చింది కదా మగదీరా బలాదరు నేను చెప్తున్నా స్టోరీని అంటే లైక్ యాక్చువల్గా సీరియస్గా స్టోరీ చెప్పడం చాలా కన్విన్సింగ్ చెప్తాడంట ఏమైతుంది బ్యాక్ టు బ్యాక్ ఒక డైరెక్ట్ ఒక అంటే ఇప్పుడు లెట్స్ ఏ మన మహేష్ బాబు గాని ఎన్టీఆర్ గాని ఎన్టీఆర్ స్పెషల్లీ ఎన్టిఆర్ సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇస్తాడు చెప్పు ఆల్రెడీ అంత బిస్కెట్ అయిన తర్వాత ఛాన్స్ ఎందుకు ఇస్తాడు అంటే అంటే అతను చాలా కన్విన్సింగ్ వే ఆఫ్ స్టోరీ చెప్తాడంట చాలా కన్విన్సింగ్ ఉంటుందంటే స్టోరీ ఎట్లా అంటే ఇతను చెప్పింది యాజ్ టీజ్ గా స్క్రీన్ మీద పోర్టేట్ అయిందంటే ఇంక సినిమా బ్లాక్ బస్టర్ అనే అంటే ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా యాక్టర్కి తర్వాత సో ఆ జడ్జ్మెంట్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మన అన్న సెట్కి వెళ్ళిన తర్వాత ఇంక స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేస్తాడు సినిమా ఇంకా చెప్పింది ఒకటి తీసేది ఒకటి మరి తెలీదు అనే ఇంకో కామన్ ఫ్యాక్ట్ ఉంటుంది గమనిస్తే మెహర్ రమేష్ అన్ని మూవీస్ లో ఫస్ట్ ఆఫ్ ఒకటి చూసి ఆపేసాం అనుకో

ఇంకొక బాలకృష్ణ సినిమా ఐ థింక్ దాని సెకండ్ హాఫ్ వేరే సినిమా సెకండ్ హాఫ్ ని ఫస్ట్ హాఫ్ గా రాశాడు బాలకృష్ణ కి అండ్ దెన్ దాని తర్వాత అగైన్ హిస్ ఓన్ సెకండ్ హాఫ్ రమేష్ బాలకృష్ణ సినిమా తీసారా తీలేదా అరే మేర్ రమేష్ కాదనుకుంటా మరి ప్రాబ్లీ వేరే డైరెక్టర్ అనుకుంటా బట్ ఎనీవే బట్ ఆబ్వియస్లీ మూవింగ్ ఆన్ ఫ్రమ్ శక్తి టు ఆఫ్ మగధీరాస్ ఇన్స్పైర్డ్ మూవీస్ విచ్ ఇస్ భక్తిలో ఇంకోటి ఇంకో రెండు చెప్పాలి నేను ఫస్ట్ సాంగ్ లో ఫస్ట్ సాంగ్ లో ఒక షార్ట్ ఉంటది నేను మిస్ సైడ్ రానంగానే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ దుంకుతాడు తాలియా తాలియాలో ఒక లిరిక్ వస్తుంది నేను మిస్ రా రానంగానే ఎన్టీఆర్ ఇట్లా కెమెరా షార్ట్ ఎట్లుంటది మెహర్ దాన్ని క్వైట్ లిటరల్ గా తీసుకొని కెమెరా ఎట్లుంటే ఒక ఎండ్ నుంచి ఇంకో కి ఇట్లా చాప చాప పిల్లలాగే గుర్తాడు ఏంటి రివ్యూ చేసాము ఆ రివ్యూ కూడా చూడండి ఆ రివ్యూలో మేము ఎంత నవ్వామంటే ఆ షార్ట్ కి అది సడన్ గా వస్తుంది కట్ ఒక సెకండ్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కిట్స్ అండ్ లాస్ట్ ఫ్లాష్ బ్యాక్ లో నైక్ షూస్ వేసుకుంటాడు అనుకుంటా అది ఒక పీరియడ్ డ్రామా అండ్ ఎన్టీఆర్ వస్తే షూస్ వేసుకుంటా షూస్ వేసుకుంటా చాలా నైక్ సంథింగ్ ఏదో బ్రాండ్ వేస్తాడు

రెండు తీసింది బ్యాక్ టు బ్యాక్ రెండు ఇండస్ట్రీ బ్లాక్ వస్తాడు ఫస్ట్ చెప్తా ఫో ఏంటిది మన అరే మహేష్ బాబుది కబడ్డీ మూవీ ఒక్కడు కదా ఒక్కడు ఒక్కడుని ఆజ్ ఇట్ ఈస్ గా కెనడ లో తీస్తాడు రీమేక్ చేసాడు రీమేక్ చేశాడు కెనడలో అండ్ అగైన్ ఇంకొక పాయింట్ లో మన దగ్గర ఆడలేదు కానీ ఆంధ్రా వాళ్ళ అని ఎన్టీ అది ఒక సినిమా ఉండదు రీమేక్ ఆంధ్ర వాళ్ళ కూడా కన్నడలో ఉంటుందన్నమాట ఆంధ్ర వాళ్ళ కన్నడలో వీర కన్నడిగా అని ఉంటుంది ఓ హ్యాప్ టైటిల్ ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేషన్ ఆంధ్రవాలా యా వీర కన్నడ కన్నడిగా జీరో జీరో ఎఫోర్ట్ వాట్సో ఎవర్ ట్రాన్స్లేషన్ చేశారు బేసిక్ గా బట్ మేర్ రమేష్ ఇస్ మై ఫేవరెట్ డైరెక్టర్ సో దాని నుంచి ఇఫ్ ఈ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అల్టిమేట్ పినకల్ ఆఫ్ మూవీ విచ్ ఇస్ ఎన్టీఆర్స్ దమ్ము దమ్ము do, don, do, dom, do, 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 మా మా నేను ఆ టైంలో అది రిలీజ్ అయిన టైంలో మా స్కూల్లో ఎవరు వేసాడు యాక్చువల్ యాక్చువల్ స్టెప్స్ వేసాడు యాక్చువల్ స్టెప్స్ వేసాడు సినిమాలో ఉన్న స్టెప్స్ వాట్ ఇస్ దట్ మూవీ దమ్ము ఏం సినిమా సాంగ్ బానే ఉంటది బోయ్ పార్టీ కదా కమ్ ఆన్ సీరియస్లీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం లికే సాంగ్ బాగుంటదా అరే ఆ లిరిక్స్ లేదు సాంగ్ అది దరిద్రంగా ఉంటాడు ఇప్పుడు వాడి సాంగ్ బాగుంటుంది అన్నాడు చెప్తా ఇప్పటికీ ఆ లిరిక్స్ ఒక హాంటింగ్ అనమాట ఉత్తరం ఊపు మీద ఉంది తూర్పు తుప్పు పైకి లేచి పైకి రమ్మంది అండ్ దాంట్లోనే కదా బౌన్స్ అయ్యేది జనాలు ఇట్లా ఎన్టీఆర్ ఇట్లా తడ్డతాడు వాడు ఒకసారి కింద పడ్డం ఎక్కువ కావాడు నేల మీద పడి రివర్స్ మళ్ళీ ఎగిరి పడతాడు వాడు ఆ ఆ మూవీ కూడా ఆ డైరెక్టర్ తెలుసు ఆ మూవీకి బోయపాటి బోయ్పాటి బోయపాటి అయిపోయింది నీకేంటి బోయపాటి ఆపోజిట్ ఆఫ్ అతను చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా ఐడియాలన్నీ స్పెక్స్ పెట్టుకొని మంచిగా కి దూవి యా సైడ్ దువ్వి నీట్ గా అనుకో యా ఇట్లా గడ్డం పెట్టుకొని చాలా స్వీట్ బాయ్ లాగా కనిపిస్తాడు బట్ అన్ని ఇట్లా లేవంగానే గొడ్డలు పట్టుకుంటాడు సినిమాలో గొడ్డలు పట్టుకోవదే గొడ్డలు పట్టుకుందే స్టార్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తారంటే బాబు రెడీ బాబు ఏదో క్రిష్టపూర్ నాలు స్టార్ట్ రెడీ బాబు ఓ మై జనాలు దమ్ము సినిమా ఎంత టెరబుల్ ఉంటుంది నాకు నేను ఆ సినిమా బిట్స్ అండ్ పీసెస్ గా చూసాను టీవీలో వచ్చినప్పుడు అది కూడా నేను టాలరేట్ చేయలేకపోయాను మై ఫేవరెట్ పార్ట్ వాజ్ ఆబ్వియస్లీ ది యాడ్స్ ఇన్ బిట్వీన్ ద ఫిల్మ్ అండ్ దమ్ము అండ్ దమ్ము సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా ఎట్లుంటది అంటే ఒక ఎవరినో లైక్ హరికృష్ణనో లేకపోతే బాలకృష్ణనో ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తుంది లైక్ హీస్ నాట్ యాక్టింగ్ వాట్ హీ డస్ మాస్ లెవెల్ చేస్తే ఎన్టీఆర్ ఒక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్ లో గుర్తుందో లేదో లైక్ సుమన్ సుమన్ ఉంటాడు సుమన్ అంటే పవన్ కళ్యాణ్ సారీ మై బ్యాట్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫాదర్ క్యారెక్టర్ ఉంటది అనమాట బేసిక్ గా ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్ ఏంటంటే అంటే చనిపోయాడు చనిపోయాడు అనుకుంటారు అనమాట సుమన్ అందరూ అనుభవంగానే ఆ ఇంట్లోపల తలుపు లోపల దాక్కుని ఉంటాడు అన్ని రోజులు

గాడ్ సుమన్ ఇస్ ప్లేయింగ్ ఇన్ సో దాని తర్వాత నుంచి సో దాంట్లో నుంచి మూవ్ అని లెట్స్ గో టు దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ విచ్ ఇస్ రెబెల్ ఇన్ టూ థౌసండ్ ట్వెల్వ్ రెబెల్ టైమ్ స్టాట్స్ అనగానే ఇంట్లో సో లో హీరోని కొడతారు ఫుల్ ఫుల్ కొడితే అలిసిపోయి ఇట్లా లేస్తాడు కదా మేము చార్జ్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎప్పుడన్నా రాసుకునేది ఏమని ఉంటే మేము పెడతాం అట్లా ఆ స్నాప్షాట్ తీసి రెబెల్ టైమ్ స్టార్ట్ ఇప్పటి వరకు లడ్డా పడ్డది ఇప్పుడు రెబెల్ టైమ్ స్టార్ట్స్ నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ టీజర్ నేను టీవీలో చూసినప్పుడు ప్రభాస్ ఇట్లా క్లోజ్అప్ ఉంటుంది రెబెల్ టైమ్ షార్ట్స్ అంటాడు ఇట్లా మూతి సొట్టగా వెళ్ళి నోట్ల నుంచి రక్తం విత్ సొల్లు బయటకు వస్తుంది అనమాట నాకు ఇప్పటికీ ఆ షార్ట్ గుర్తుంది ఎప్పుడు ఎప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది అండ్ రెబెల్ సినిమాలో ఆ ఒక్క ఆ ఇంటర్వెల్ ఫైట్ విచ్ ఇస్ విచ్ ఇస్ ఆల్సో అన్యలిస్టిక్ బట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఇది కలిపి ఆ సీన్ బాగానే ఉంటది నేను చూసాను ఆ సీన్ స్టైలిష్ స్టైలిష్ గా ఉంటుంది అండ్ వాళ్ళ ఇట్లా జనాలు అన్ని డైరెక్షన్ లో ఎగురుతా ఉంటారు అండ్ ప్రభాస్ ఇట్లా ఫుల్ ఇట్లా టాల్ బాడీ వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అండ్ ఇట్ డైరెక్టెడ్ బై ఇది కూడా అవర్ అల్టిమేట్ లారెన్స్ అలారెన్స్ యా సాకేతమో చెప్తారా అది కూడా ఒక డాన్స్ ఫార్మ్ లాగే అనిపిస్తుంది నాకు అంటే ఒక ఒక మధ్యలో అక్కడ వెనకాల రెండు మూడు చేతులు పెట్టి డాన్సులు ఉంటాయి ఓకే సో గ్రూప్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఫైషన్స్ లోపలికి వచ్చి గింటర్ కొట్టుకొని వాళ్ళు కూడా డ్యాన్సర్స్ అనుకుంట నాకు తెలిసి యా దాంట్లో ఫైటర్ ప్రాబబ్లీ ప్రాబబ్లీ ఏం చేయాలి వాళ్ళు ఊరికే వాళ్ళు ఊరికే ఫచ్ చేయాలి జనాలు వాళ్ళని ఏంది అది క్రేన్ లతో లాగేస్తారు కదా జనాలు దాంట్లో యా సాంగ్ కూడా మ్యూజిక్ కూడా ఇచ్చినట్టున్నాడు యా రాఘవ లారెన్స్ అన్ని రాఘవ లారెన్స్ ఎవ్రీథింగ్ పాట్ బాయిని డైరెక్షన్ దాకా అన్ని చేశాడు రాఘవ లారెన్స్ హ్యూజ్లీ ఇన్స్పైర్డ్ ఫ్రం కమల్ హాసన్ బట్ నాకు లారెన్స్ డైరెక్షన్ సినిమాలు చూసినప్పుడు అలా నాకు అదే అనిపిస్తుంది దట్ నీకు ఏదైనా వస్తే దానికే స్టిక్ ఆన్ అవ్వు నువ్వు ఎప్పుడైనా దాని నుంచి డైవర్సిఫై అవడానికి ట్రై చేసినప్పుడు నీకు రెబెల్ వాట్ ఈస్ దట్ ఈ స్టిల్ మేకింగ్ దట్ అది ఫార్మేషన్ వచ్చి ఇట్లా నాగార్జున నాగార్జున కి చైర్ ఉండదు ఒక విలన్ ని కలవడానికి వెళ్తాడు అండ్ దెన్ విలన్ విలన్ గాడు ఇట్లా స్టైలిష్ గా చైర్ చైర్ లో కూర్చుంటే దాని తర్వాత ఇట్లా రాగాలు ఆరెంజ్ బై ద బై పక్కన ఉంటాడు కదా నాగార్జున పక్కన ఉంటాడు లైక్ యా కామెడీ స్లాష్ స్నేహితుడు వాటర్ లారెన్స్ లారెన్స్ ఏమో బాయ్స్ అంటాడు అందరు ఇట్లా ఇట్లా ఫార్మేషన్ స్టార్ట్ అయ్యి ఒక చైర్ లాగా ఫార్మ్ అవుతారు అండ్ నాగార్జున ఎల్లు కూర్చుంటాడు లారెన్స్ మూవీస్ లో కూడా ఒక ఒక కామన్ పాయింట్ ఉంటుంది హీరో బేసిక్ సింపుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఉంటాడు హీరో పక్కన క్లోజ్ గా అన్నయ్య అమ్మ నాన్న క్లోజ్ గా ఉన్న చంపేస్తాడు చంపేయంగానే ఆ రివెంజ్ కోసం హీరో బయటకు వస్తాడు అంటే మూవీలో ఒక క్లోజ్ గా సాఫ్ట్ క్యారెక్టర్ కానీ లైక్ హీరోకి అటాచ్డ్ గా ఉన్న క్యారెక్టర్ కానీ ఒకటి జర్నీ అయితే ఉందంటే యా మాస్ లో సునీల్ దీంట్లో డాన్ లో రాఘవ హింసెల్ఫ్

సో అతను అతని క్లోజ్ కొలిగి అతన్ని చేస్తాడు మోసం చేసి కాలుస్తాడు అనమాట సో అతను గన్ని ఇలా పెట్టి కాలుస్తాడు కాల్చగానే అమ్మో అంట అది కూడా ఇట్లా స్ట్రైట్ గా స్పెషల్ ఎఫెక్ట్ లాగా కృష్ణ ఆ చెప్పు అండ్ ఇంకొకటి ఆ ఫైట్ ఉంటుంది సార్ టెంపుల్ దగ్గర ఫైట్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర ఫైట్ లో కత్తి పట్టుకొని వెళ్ళండి వెళ్ళండి అంటాడు ఏంట్రో ఏంట్రో అనగా వెళ్ళు అంటాడు అనగానే ఈ బొట్టు ఉంటుంది అనమాట తలపైన నిదురు పైన ఒక బొట్టు ఉంటుంది బొట్టు ఇట్లా త్రీడీలో బయటకు వస్తుంది ఇట్లా సూపర్ బయటకు వస్తుంది త్రీ లో బొట్టి బయటకు వచ్చి బొట్టు పోతుంది అనమాట ఫాంటసీ కూడా ఉంది అయితే ఆ సినిమాలో నాకు తెలియదు పవర్ మోడ్ మోడలిస్ట్ పవర్ మోడలిస్ట్ అండ్ కృష్ణం రాజుది నాకు రెబెల్ కంటే కూడా బిల్లా ఇస్తాం దాంట్లో ఫాక్స్ చాలా ఐ మీన్ చాలా కి ట్రాల్ ట్రాలింగ్ కంటెంట్ ఇచ్చిన మూవీలో దెన్ స్నేక్ ఐ వాంట్ టు ఇంట్రోగేట్ హీమ్ అంటాడు సో బ్యాడ్ సో బ్యాడ్ బట్ యా రెబెల్ నుంచి మూవ్ అవుతూ నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ వెంకటేష్ తీసిన ఒక అద్భుతమైన సినిమా ఇస్ షాడో సో షాడో సినిమాలో వెంకటేష్ కి హెయిర్ స్టైల్ అండ్ ఫేషియల్ హెయిర్ స్టైల్ ఎవరు చేశారో తెలియదు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ నడి రోడ్ రోడ్లో ఎన్కౌంటర్ చేయాలి దాంట్లో వెంకటేష్ జుట్టు గుర్తున్నారా నీకు ఇట్లా మొత్తం ఇట్లా జుట్టు ఉంటుంది సిల్కీ హెయిర్ సెంటర్ పాపిడిగా అట్లా హెయిర్ స్టైల్ ఉంటది అండ్ దెన్ హీస్ షాడో అని చేస్తా ఉంటాడు ఎంత టెరిఫుల్ మెహరన్న మెహరానా మెహరాన్న ఎట్లా కన్విన్స్ చేయగలుగుతున్నాడో తెలీదు ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్ సీరియస్ గా అయితే ఒక్క ఒక్క మూవీ కూడా హిట్ లేదు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఈవెన్ కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుంచి యా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఉండి కూడా స్టార్స్ తో చేశాడు చిన్న చిన్న క్యారెక్టర్ కూడా చేసింది మెహర్ రమేష్ మళ్ళీ యా అమెరికాలో ఎంబీఏ చేసిన వెంకటేష్ ని కన్విన్స్ చేసి షాడో సినిమా తీసాడు అంటే ఈస్ అ గ్రేట్ నరేటర్ దట్ ఐ థింక్ ఐ అగ్రి విత్ యూ దేర్ నీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అండ్ షాడో సినిమా చూసారా నేను ఓన్లీ పాటలు అండ్ కొన్ని క్లిప్స్ చూసాను అండ్ ఐ వాస్ ఐ వాస్ ఓ మై అండ్ దాంట్లో తాప్సీ ఉంటది లైక్ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది ఆమె ఫోర్స్ చేసి ఆమె థ్యాంక్స్ కెమెరాకి కెమెరాకి అలవాటు పడ్డానికి ఆ సినిమా చేసింది మళ్ళీ ఫ్యూచర్ లో మంచి సినిమాలు చేద్దాము అని అండ్ మెహర్ రమేష్ ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ ఇస్తున్నప్పుడు కూడా ఇంకొక ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ మన మెహర్ అసలు మెహర్ రమేష్ గురించి రీసెర్చ్ చేశాను అంత వీరాభిమాని మెహర్ రమేష్ కి నేను ఈ ఈ షాడో అయిన తర్వాతే అంటే చెప్పే కదా ఓన్లీ స్టార్స్ అని చూస్తాడు మెహర్ అన్న వేరే వాళ్ళతో యా సో షాడో తోటి మెహర్ రమేష్ ఇంకా డన్ దన్ అండ్ డస్టాడు అనమాట తర్వాత ఇంక సినిమాలు రాల మెహర్ రమేష్ అంటే రాలే కదా అప్పుడు చేయలేదు సో భయపడ్డారు బేసిక్గా కానీ రవితేజ అప్పుడు రవితేజ రమేష్ ఒక మూవీ అనౌన్స్ చేశారు ఆ మూవీ పేరు ఏంటంటే జింతాత జితా జితా నిజంగా సీరియస్గా ఆ మూవీ అనౌన్స్ చేశారు నాకు తెలియదు అది షూటింగ్ అయిన్ అయి స్టార్ట్ అయిందో లేదో సంహవ్ తెలీదు బట్ మూవీ అయితే అవ్వాలా రిలీజ్ అవ్వాలా యా ప్రాబ్లీ మేర్ రమేష్ దానికి కూడా సెకండ్ హాఫ్ రాసి ఉండాడు అందుకే ఆఫీస్ ఉంటారు ఫస్ట్ హాఫ్ ఆఫీస్ రవితేజ ఎస్ స్మార్ట్ గా రవితేజ స్క్రిప్ట్ లిం చేసను ఉంటాడు తెలిసిగా స్క్రిప్ట్ లిం చేసి లేదు లేదు నేను అంటే నువ్వు అనుకుంటా మేర్ రమేష్ స్క్రిప్ట్ రాస్తాడని అదంతా సాంబలం సెట్టికి వెళ్ళాకే తోటస్తావే యా యా రమేష్ ఇస్ యా మెహర్ ఇస్ మై ఫేవరెట్ సెట్ కెళ్ళిన తర్వాత చెప్తాడు ఇట్లా దారిలో వస్తుంటే నేను ఒక చూసాను ఒక ఒక ఫ్లైట్ ఏదో ఎగరడం చూసాను మీరు మిమ్మల్ని కూడా అట్లా ఎగిరేస్తే బాగుంటది ఎన్టీఆర్ఎస్ నా నాకు తెలిసి ఆక్చువల్లీ మెహ్ రమేష్ కి ఐ థింక్ మన ఇప్పుడు పూరి జగన్నాథ్ మళ్ళీ అగైన్ బ్యాక్ టు నేను ఇంతే సినిమా దాంట్లో ఒక సీన్ ఉంటుంది కదా వీడు వేణుమాధవ్ సారీ వేణుమాధవ్ వచ్చి చెప్తాడు అవర్ ఇంటర్ ఇంటర్ ఏందా ఒక పాతిక ట్రైన్ రైల్లో దడ్డ 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 యా నేను యాక్చువల్లీ అక్కడ మేరమేషన్ చూసుకుంటా లిటరల్లీ యా దట్ ఇస్ కరెక్ట్ యా ప్రాబ్లీ నరేషన్ కూడా అట్లనే ఇస్తాడే అందరు హీరోలకి అందుకే అన్ని సార్లు కన్విన్స్ చేసి అంత చెత్త సినిమాలో వన్ ఆఫ్టర్ ది అదర్ ఇచ్చాడు రమేష్ ఇయర్ ఆన్ ఇయర్ అది యాక్చువల్ సీన్ అదే అసలు నాకు తమిళ్ రాదు కానీ మస్తు నవ్వుకుండా నేను వేణుమాధవ్ వేణుమాధవ్ ఓవర్ యాక్షన్ చిల్లర్ ఉంటుంది అసలు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హీరో హీరో వంతు చెప్పుకుట్టువాడు మాదిరి

అండ్ నేను ఎప్పుడు అదే చెప్తా ఉంటా దట్ అమితాబ్ బచ్చన్ సినిమాలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది ఐ థింక్ మేబీ ఐ మీన్ డాన్ ఒక విధంగా ఆడింది షారుఖ్ ఖాన్ చేశాడు బట్ జంజీర్ సినిమాని రీమేక్ చేసి ఏ థాట్ ప్రాసెస్ లో రామ్ చరణ్ ని కాస్ట్ చేశారో నాకు తెలియదు కానీ ఓమ్ మై గాడ్ ఆ సినిమా ఫస్ట్ డే వెళ్ళాము నేను సాకేత్ గాడు మా ఫ్యామిలీతో వెళ్ళాము ఆ సినిమాకి తుఫాన్కి అండ్ ఆబ్వియస్లీ ఆ టైంలో ఆ ఒక్క పాట ముంబై మొత్తం హీరో ఆ పాట కోసం వెళ్ళాం అండ్ సినిమా ఆ పాటకి ఆ పాటకి రీచ్ అయ్యే టైం కి ఎంత పక్కా ఉండే అంటే సినిమా అది అండ్ ఆ మొత్తం ఎన్వైరన్మెంట్ లో ఓన్లీ శ్రీహరి రెస్ట్ ఇన్ పీస్ శ్రీహరి ఒక్కడే ఇట్లా ఫుల్ ఎనర్జీ పెట్టి లైక్ ఓకే రాబ్బాయ్ నేను ఈ సినిమా నిలబెడతా అనే టైప్ లో పర్ఫార్మ్ చేస్తా ఉంటాడు రామ్ చరణ్ ఫేస్ లో ఎందుకో తెలీదురా ఆ సినిమాలో కంప్లీట్ గా ఐ మీన్ రంగస్థలం చూసిన తర్వాత ఓకే యాక్టింగ్ వచ్చు ఇతనికి అని అర్థమవుతుంది ఆ టైంలో ఎందుకు అట్లా స్టోయిక్ ఫేస్ వేసుకొని ఒక ఇట్లా ఏ ఎమోషన్ ఉన్నా సరే సీరియస్ ఫేస్ పెట్టి కంప్లైన్స్ నీళ్ళు వస్తాయి ఓ ఓకే ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు లేదా ఇట్లా సీరియస్ ఫేస్ పెట్టి వాట్ వాట్ ఏం సినిమా అదైతే అసలు ఎంత ఫాల్తూ రీమేక్ అంటే ఫాల్తూ రీమేక్ అసలు అది నిజంగా ఎంత అదే నువ్వు చెప్పింది కరెక్ట్ అసలు అమితాబ్ బచ్చన్ మూవీస్ని క్లాసిక్స్ అవి టచ్ చేయకూడదు అనిపిస్తుంది నాకైతే ఈ చూసిన తర్వాత అండ్ డాన్ వాజ్ ఓకే డాన్ షారుఖ్ ఖాన్ కాబట్టి ఆబ్వియస్లీ అగైన్ డాన్ డైరెక్టర్ చూసా నీకు డాన్ ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ ఫరాన్ అక్టర్ ఫరాన్ అక్టర్ అది అక్కడ ఒక సెన్స్ ఒక సెన్సిబుల్ గై ఒక సెన్సిబుల్ యాక్టర్ ని తీసుకొని ఒక సెన్సిబుల్ వేలు అండ్ నువ్వు పాత డాన్ షారుక్ డాన్ తీసుకుంటే నీకు నెరేషన్ గానీ స్క్రీన్ ప్లే గానీ ఐ మీన్ వాట్ ఎవర్ ఇదంతా ఒకటే ప్యాటర్న్ ఉంటుంది టెంపో ఉంటుంది ఎక్కడ వీడి క్రియేటివిటీ గుసాయించి మన మెహరన్ లాగా బిల్లా క్రియేటివ్ గుసాయించి క్లాసిక్ లాగా తీస్తా బీట్స్ ఆఫ్ ద ఫిల్మ్ సేమ్ జస్ట్ దాన్ని మోడర్నైజ్ చేస్తాడు స్టైలిష్ ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకొక ఆబ్వియస్లీ ఇంకొక అద్భుతమైన రీమేక్ బిఫోర్ పీపుల్స్ ఇస్ గుడ్ అగ్నిపత్ని కూడా బాగా విచ్ ఇస్ అమితాబ్ బచ్చన్ సో యా సో ఆబ్వియస్లీ తుఫాన్ గురించి నాకు ఇంకేమి పాయింట్స్ కూడా లేవు ఆ సినిమా నాకు గుర్తు కూడా లేదు దాంట్లో ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా సినిమా ప్రియాంక చోప్రా ఇప్పుడు ఆలోచించు నిక్ జోనస్ నిక్జోనస్ కదా చూపిస్తే డివోర్స్ ఇస్తాడు వాడు ఇమ్మీడియట్లీ యా దాంట్లో ప్రియాంక చోప్రా ఏదోసా దారి హా చెప్పు ఎక్కువ రెమెండ్రేషన్ తీసుకుందండి హీరో కంటే ఓన్లీ మూవీ అని అని అన్నారు మరి అవునా తీసుకోవాలి దానికి ఎంతనా తీసుకోవాలి నా ప్రకారంగా ఆ సినిమా నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవాలంటే ఆ లెవెల్ మానిటరీ వాల్యూ ఉండాలి లేకపోతే నో వే సెల్ఫ్ టార్చర్ ఇస్ నో వే యూ న్ గో త్రూ దట్ సెల్ఫ్ టార్చర్ అండ్ ఆ సినిమా నాకు గుర్తుంది ఎడిటింగ్ కూడా ఎంత బ్యాడ్ ఉంటది అంటే ఒక చోట సైలెన్స్ ఉంటది సినిమాలో అండ్ దెన్ సడన్ గా జుజు 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 అని ఇట్లా మ్యూజిక్ వస్తుంది అండ్ ఇట్లా శ్రీహరి నడుచుకుంటూ వస్తాడు అండ్ హిందీలో ఇట్ వాస్ డన్ బై సంజయ్ దత్ ఎడిటింగ్ యా ఎడిటింగ్ కూడా ప్రాపర్లీ సంజయ్ దత్ కేసు అందుకే శ్రీహరి క్యారెక్టర్ ఐ థింక్ సంజయ్ తీసాడు అనుకుంటే బట్ ఇట్ వాజ్ సో బ్యాడ్ సినిమా ఆ సినిమా నుంచి మూవ్ అయితే మనము ఎంటర్ ఆఫ్ లీడ్ నాగార్జున ఎప్పుడు యునిక్ స్క్రిప్ట్స్ తీసుకుంటూ తీసుకుంటూ ఒక మంచి యూనిక్స్ స్క్రిప్ట్ తీసుకున్నాడు విచ్ బీహే చేసు వీడి క్లాసు ఆ తర్వాత అంతే అక్కడికే చాలా ఎక్కువ అది వీడు కొడితేనే మిసైల్ ఏదో సంథింగ్ ఉంటుంది దీంట్లో కూడా నాగార్జున బనియాన్ వేసుకొని ఉంటాడు బ్లాక్ బనియాన్ దాని మీద అండర్ టేకర్ వేసుకునే ఒక ఓవర్ కోట్ వేసుకొని ఉంటాడు నాగార్జున ఇండోర్స్ లో కూడా ఒక గోగుల్స్ పెట్టుకొని నడుస్తూ ఉంటాడు అండ్ బాయ్ సినిమా ఎవరు డైరెక్ట్ చేసింది అంట వీరభద్రమా ఓకే నేను వికీపీడియా ఓపెన్ చేసి యా ఇట్ కుడ్ హాఫ్ బీన్ బై ఎనీ కూడా అది చేసాడు అంటే నేను నమ్మేస్తాను ఒప్పుకుంటాను నేను ఐ థింక్ ఈ మూవీ తర్వాత బాయ్ అండ్ గ్రీకు వీరుడు గ్రీకు వీరుడే ఇంకొక సినిమా కూడా ఉంటుంది యా 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 నయన్ తారతో ఐ థింక్ ఈ రెండు మూడు తర్వాత ఇంకా నాగార్జున ఆ సార్ట్ కమింగ్ బ్యాక్ టు రియాలిటీ అన్నమాట ఫైన్ డూయింగ్ ఆల్ నేను ఒక సీనియర్ యాక్టర్ సెన్సిబుల్ గా నాకు తగ్గ రోజు తీసుకోవాలి సెన్సిబుల్ గా స్టార్ట్ చేసింది ఈ మూవీస్ తర్వాత విచ్ గుడ్ గుడ్ నాకు ఎప్పుడు అదే వెంకటేష్ అండ్ నాగార్జున ఎప్పుడు వీళ్ళు ఇద్దరు యాక్టర్స్ నాకు అట్లానే మంచిగా అనిపిస్తారు లైక్ స్టార్ లెవెల్ ఉంది బట్ ఎప్పుడు లైక్ రీమేక్స్ అవి ఇవి చేసినా సరే ఎప్పుడు డిఫరెంట్ తీసుకుంటారు కొంచెం ట్రై చేస్తారు ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు బట్ స్టిల్ వాళ్ళ స్టార్ లెవెల్ అట్లానే ఉంది ఇంకా అట్లానే వెన్ యూర్ ఎట్ సర్టెన్ ఏజ్ లిమిట్ నీకు అంటే చూస్తే అనిపించాలి ఎంత ఆబ్వియస్ గా అనిపించకూడదు ఏంటంటే నీ ఏజ్ వాడు ఇది చూస్తున్నాడంటే స్క్రీన్ పైన మాకు లైక్ డైజెస్ట్ చేసుకోలేదు కొన్ని నాకు యాప్ట్ అయ్యేవి చెయ్యాలి అన్నట్టు ఆ థాట్ ప్రాసెస్ చాలా మంచిది ఎందుకంటే అవుట్పుట్ బాగా కన్వే అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అందుకే ఇప్పుడు ఫ్లాప్ అయినా సరే మన్మధుల్ టూ లో ప్లేయింగ్ ఏజ్ కామెడీ హీస్ ప్లేయింగ్ ఆన్ హిజ్ ఏజ్ దాని మీద కామెడీ చేశాడు విచ్ ఇస్ గుడ్ అట్లాంటివి చేయాలి అండ్ ఆబ్వియస్లీ వెంకటేష్ ఆ తర్వాత మస్తు అద్భుతమైన సినిమాలు తీశాడు బట్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ బాయ్ బికాస్ ఆబ్వియస్లీ మేము మన ముగ్గురులో ఎవరు సరిగ్గా చూడలేదు ఈ ముగ్గురు చూసిన సినిమా విచ్ ఇస్ ఆగడు బై అవర్ వెరీ ఓన్ శ్రీను ఐట్లాజీ విచ్ వాజ్ రిలీజ్ ఇన్ ట్వంటీ ఫోర్టీన్ ఓ మై లిటరలీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒకటే ఒకటే స్టోరీ రాశాడు అండ్ దెన్ మధ్యలో ఫిలిం ద బ్లాంక్స్ లో డిఫరెంట్ హీరోస్ ని పెట్టి బ్రహ్మానందం సెకండ్ హాఫ్ లో పెట్టి అదే టెంప్లేట్ నే ఎయిట్ ఫిల్మ్స్ వేసాడ్రా లిటరలీ శ్రీనువైట్లా ఎగ్జాక్ట్లీ అండ్ ఐ థింక్ బై ఆగడు పీపుల్ యా ఐ మీన్ అది చాలా ఆబ్వియస్ మూవీ కదా ఎందుకంటే ఇప్పుడు దూకుడు వచ్చింది దూకుడు తోటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టేసాడు శ్రీను వైట్ల ఇప్పుడు రాజమౌళి శ్రీనివాయిట్ల అది ఆ రేంజ్ లో కంపారిజన్ పెట్టుకొని ఇలా తీసుకున్న టైంలో మన భయ్య బాద్షా వదిలాడు ఏంటంటే ఉంటాడు దూకుడు టూ అది బేసిక్ గా బాద్షా అనేది దూకుడు టూ అంటే లైక్ సిమిలారిటీస్ ఉంటాయి స్క్రిప్ట్ లో ఇట్లా ఓ యా సిద్ధార్థ్ ఉంటాడు అవును కరెక్ట్ యా దట్ ఈస్ ఆల్సో కీ ప్లేడ్ దట్ క్యారెక్టర్ ఫర్ రెంట్ అండ్ సిద్ధార్థ్ ని టూ సీన్స్ లో లేపేస్తారు బాంబ్లాస్ లేకపోతాడు కదా యా యా సో దూకుడు టూ బేసిక్ గా అది కూడా ఎలా ఉంటుందంటే సేమ్ సిమిలర్ ప్యాటర్న్ తోటి పోలీస్ ఆఫీసర్ అని రెడీ ఎవ్రీథింగ్ యా బట్ కామెడీ కామెడీ తోటి తోటి తన ట్రేడ్ మార్క్ వచ్చాడు బట్ అగైన్ ఆగడుకి వచ్చేసరికి ఉంటది ఐ థింక్ ఈ ఈ లిస్ట్ అన్నిట్లో ఇక్కడ ఉన్న మూవీస్ అన్నిటిలో సినిమాకి వెళ్లే ముందు నా నా ఒపీనియన్ మూవీకి వెళ్లే ముందు అసలు ఇంకా పీక్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీకి వెళ్ళిన తర్వాత లైక్ లైక్ పీక్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ థర్డ్ బయటకు వచ్చిన మూవీ నాకైతే ఇదే యా లాస్ట్ డికేడ్ లో దట్ ఇస్ కరెక్ట్ యా బికాస్ ఆ టైమ్ లో నాకు గుర్తుంది కాలేజ్ బంగ్ బట్టి మేము అందరం కలిసి పోయినాం బీటెక్ టైంలో వచ్చినాం అనుకోలేదు కదా నమ్మను యా యా అండ్ మా ఫ్రెండ్స్ అందరం మేమంతా కలిసి అరియస్ ఇనువై ఇట్లా కామెడీ ఉంటుందో అది ఇది అని చెప్పి పొయ్యి కూర్చున్నాము నవ్వు రావడం కాదు కదా ఒకటి ఆగడలో పాటలు కూడా ఐ డోంట్ థింక్ ఆర్ ద్యాట్ గుడ్ వాట్ నీ బేల్ 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 అమ్మ షీయాసంతో గైటమ్ సాంగ్ ఉంటుంది అది ఎంత వల్గర్ లిరిక్స్ అంటే నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే పిల్ల గోల పెడతావు పిల్ల అది వాడు ఐ మీన్ ఆ మూవీ స్టెప్ తో కూడా చూపిస్తాడు అది టోటల్ గర్గా ఉంటుందండి మహేష్ బాబు ఏ థాట్ ప్రాసెస్ లో లైక్ ఇది ఓకే ఇది నేను చేయొచ్చు అనుకున్నాడో మరి తెలియదు కానీ ఇట్స్ సో బ్యాడ్ అండ్ ఆడు మూవీ మూవీ వాస్ టోటల్ అబౌట్ ర్యాప్ బ్యాటిల్ అన్నమాట నువ్వు మూవీ చూసావంటే ఉంటుంది సినిమాలు ఎవరు మాట్లాడరు బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ క్యారెక్టర్ ర్యాప్ చేస్తూనే ఉంటారు అనమాట వాగుతూనే ఉంటారు స్టార్టింగ్ ఫ్రమ్ మహేష్ బాబు యా కరెక్ట్ అవును ఏదో సినిమాని ట్వంటీ ఫైవ్ డేస్ షూట్ ఉంటే ట్వంటీ డేస్ లో ఫినిష్ చేయాలి అనుకుంటే తొందర తొందరగా లైక్ వాళ్ళ వాళ్ళ ముందు లైన్స్ ఉండి వెంట వెంటనే లైక్ టైమింగ్ సంబంధం లేకుండా వెంట వెంటనే చెప్తారు కదా ఒక లైన్ తర్వాత ఒకటి లిటరలీ ఆ ఆగడులోనేనా సెకండ్ హాఫ్ లో ఆ నాజర్ లేదు నాజర్ ఉండడు బ్రహ్మానందం కామెడీ ఏదో ఉంటది అండ్ నాజర్ ఉంటాడు నాజర్ ఉంటాడా ఆగడలో కూడా ఎస్ యా యా ఐ మీన్ ఎగ్జాక్ట్లీ సేమ్ అదే అనేది దూకుడు ఆగడు లైక్ సినోనిమ్స్ ఎగ్జాక్ట్లీ టిపికల్లీ చెప్పాలంటే నీకు అందులో ఉన్నదే ఇందులో ఉంటుంది యాప్ ఏంటంటే వర్డ్ వర్డ్ కౌంట్ పెంచాడు యా 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 అంటే నాకు అనిపిస్తుంది మాట ఒక ఎమినిమ్ గనక ఒక ఒక మూవీ తీస్తే గనక ఎమినిం మూవీ తీస్తే విచ్ విల్ బి ఆబ్వియస్ అబౌట్ ర్యాప్ మీద ఉంటది సో ఆ ర్యాప్ మూవీ లో ఉన్న వర్డ్ కౌంట్స్ డైలాగ్స్ వర్డ్స్ ఉంటాయి కదా వర్డ్ కౌంట్ తీసుకొని మన ఆగడు మూవీ ఉన్న వర్డ్ కౌంట్ తీసుకుంటే ఆగడు విల్ బి టాప్ యా దాట్ ఈస్ కరెక్ట్ దాట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్ హండ్రెడ్ ట్రూ అండ్ బేసికల్లీ ఆగడ ఈస్ ఈ శ్రీనువైట్ లాస్ సైఫర్ సో దాని నుంచి మూవ్ అయ్యి ఈ సినిమా రే అనే ఒక సినిమా సాయధనం చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో రిలీజ్ అయింది అనేది నాకు తెలియదు ఆ టైంలో నేను ఫిఫ్టీన్ రిలీజ్ అయ్యింది వికీపీడియాలో అదే ఉంది ఐ మీన్ యాక్చువల్లీ ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ రిలీజ్ అంటే ఇది ఫస్ట్ రిలీజ్ అవ్వాలి ఈ మూవీ ఈ రే మూవీ టీజర్ నేను నిప్పు మూవీకి కి వెళ్ళినప్పుడు వేశారు టూ థౌసండ్ లెవెన్ లో ఎస్

అంటే అప్పుడు వచ్చిన సినిమా ఇంకా ఇంకా మూవీ రిలీజ్ అయ్యేసరికి నాకు తెలిసి ఒక ఫోర్ ఇయర్స్ బట్టి ఉంటుంది నాకు తెలిసి సాయిదాం తేజ్ అడుగుంటాడు లేకపోతే చెప్పుంటాడు ఫార్చునేట్లీార్చుట్లీ సాయిం తేజ్ కి జెన్విన్ గా చెప్తున్నాను లైక్ ఇప్పుడు బ్యాక్ ట్రాక్ చేసుకుంటే ఒకవేళ ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యి ఉంటే ప్రాబ్లీ ఆ తర్వాత సినిమాలకి ఎవరు వెళ్ళే వాళ్ళు కాదు ఐ మీన్ నీకు అది డెబ్యూగా నువ్వు అంత అధ్వానమైన సినిమా ఆ సినిమా టీజర్ వచ్చినప్పుడు దాంట్లో ఒక డైలాగ్ గుర్తుంటుంది హీరోయిన్ హీరోయిన్ అసలు అసలు నీకు అసలు నీ హా అసలు నీకు కావాల్సింది ఏంటి సెక్స్ అంటే యా యా అది ఇంకొక 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 కాగా 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 అసలు నీకు ఏం కావాలి అంటే సెక్స్ అంటే చీ అంటే యా అంటాడు యా ఇంకొక ఇంకొక సీన్ ఉంటుంది అనమాట ఈ రే మూవీలోనే ఈ బేసిక్ జమైకాలో ఉంటుంది సెటప్ అంత మూవీ కదా సో ఈ స్టేట్ లో ఉన్న లిస్ట్ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ నా పేరు దట్ సో ఏంటిది ఆ రే మూవీలో ఈ సాయంత్రం ఇంటర్ ముందు బేసిక్ గా వాళ్ళు ఉంటారు కదా వెస్ట్ఇండీస్ నల్ల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సాయంత్రం వస్తుంది ఎంటర్ దీలో ఎంటర్ ద్రాగన్ అనగానే ఇట్లా కార్ కార్ తోటి నేను వాట్ తో సాయన్యున్ గానే సినిమా అంటే హౌలా ఆ సినిమా నాకు అదే అనిపిస్తుంది ఆ మూవీ పిల్లలు జీవితం ఫస్ట్ వచ్చింది కదా లైక్ కమర్షియల్ హిట్ ఓకే సో ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత అనిపించి ఉంటుంది ఆల్రెడీ వచ్చింది హిట్ వచ్చింది మనం ముందు తీసిన రే అయితే టోటల్ క్రాప్ అన్న ప్లీజ్ అన్న రిలీజ్ పోతుంది ఎలా అంటే మనం చిన్నప్పుడు మన ఇంటర్ లో ఆ టైంలో ఉన్న గల్లీస్ ఫోటోలు కొన్ని మన ఫ్రెండ్స్ దగ్గర ఉంటే మనం కొంచెం కొద్దిగా బయటకు వచ్చి ఇవాల్వ్ అయిన తర్వాత వాళ్ళు బర్త్ ప్లీజ్ రాజు అలానే అన్న సినిమా రిలీజ్ అయ్యి కన్నా నా ఇది పోతుంది మా ట్రైలర్ చూసినప్పుడే నాకైతే నెత్తి నొప్పి వచ్చింది ఆ సినిమా ట్రైలర్ చూసినప్పుడు రే సినిమా అంటే థియేటర్ లో నవ్వుకుంటున్నారు జనా లిటరల్లీ ఆ ట్రైలర్ చూసినప్పుడు రే రే అని చెప్పి లౌడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లౌడ్ మూవీ ఓ లౌడ్ కే అది చెవులు ఉంటది అది అంత దరిద్ర అంత ఘోరమైన లౌడ్ సినిమా అది రే బట్ యా ఆబ్వియస్లీ మనలో ఎవరు సినిమా ఐ థింక్ ఎవరు సాయిరెడ్డి ఆడేవాడు మన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో సాయిరెడ్డి ఈ సినిమా చూశాడు రేయికి వెళ్ళి సినిమా చూసి వచ్చి ఆ తర్వాత నేను వాడిని అడిగాను అరే ఎట్లుందిరా అంటే అరే నేను ఆల్రెడీ మర్చిపోయాను నాకు గుర్తు చేయక ఆ సినిమా అని అని చెప్పాడు విశ్వనాథ్ లో విశ్వనాథ్ థియేటర్లో అది ఒక ఇరవై రోజుల్లో ముప్పై రోజులు ఆడింది వాడు ఒకడే వెళ్ళి ఉంటాడు ఆ సినిమాకి సో మూవింగ్ ఆన్ ఫ్రమ్ దట్ మూవీ ద నెక్స్ట్ అద్భుతమైన మూవీ అఖిల్ విచ్ వాజ్ రిలీజ్ ఇన్ ట్వంటీ ఫిఫ్టీన్ స్టారింగ్ పవర్ ఆఫ్ జువా

నైంటీస్ టూ థౌజండ్స్ లోనే ఆగిపోయాడు కంప్లీట్ గా సో ఆ సినిమాలే మళ్ళీ రీహ్యాచ్ చేసి ఇప్పుడు కూడా తీస్తా ఉన్నాడు విచ్ ఇస్ విచ్ రిజల్టెడ్ ఇన్ అఖిల్ ద పవర్ ఆఫ్ జువా అండ్ అండ్ ప్రాబ్లీ అఖిల్ ఆ తర్వాత ఎట్లా సర్వైవ్ అయ్యో తెలియదు డెబ్యూ సో బ్యాడ్ ఆ సినిమా ఎవరైనా చూసారా దాని సక్సెస్ నేను చూసాను దాని అన్ఫార్చునేట్లీ నేను చూసాను యు రిమెంబర్ ఎనీథింగ్ ఫ్రమ్ ద మూవీ యా యా సో ఆ మూవీ ఏంటంటే బేసిక్ గా మూవీ బ్యాక్ డ్రాప్ అంతా ఆఫ్రికాలో సెటప్ ఉంటుంది అనమాట అంతా సో బేసికల్లీ టిపికల్ గా చెప్పాలంటే నువ్వు మన అవెంజర్స్ కానీ మార్వెల్ మూవీస్ అని చూస్తే అందులో టెసరాక్ట్ అంటారు సార్ ఒక పవర్ ఒక పవర్ గ్రిడ్ బాల్ ఉంటుంది ఆ బాల్ నుంచి పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది టిపికల్ గా చెప్పాలంటే మన పుత్రుడు సినిమాలో ఉంటుంది ఒక పవర్ సోర్స్ సో అలాంటి ఒక పవర్ సోర్స్ బాల్ ఆ బాల్ ఇన్ ఇన్ప్లేస్ ఉండాలి లేకపోతే అర్త్ క్వేక్ వచ్చి మొత్తం అంతా భూమి అంతా పోతుంది సో ఆ బాల్ ని మన విలన్స్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటారు దాన్ని ఇన్ప్లేస్ ఉంచడానికి వచ్చే మన సూపర్ హీరోనే మన అఖిల్ అనమాట ఇది ఎంత ఎంత క్రాప్ ఉంటుంది అంటే ఈ పోస్టర్ ఉంటుంది అఖిల్ పోస్టర్ ఏంటంటే కెమెరా షాట్ ఎట్లా ఉంటుందంటే ఆ పోస్టర్ లో యాంగిల్ షాట్ ఉంటుంది ఎక్కడంటే అఖిల్ నుంచి ఉంటాడు అఖిల్ చేతి కింద రైట్ హ్యాండ్ కిందకి ఒక లో యాంగిల్ షాట్ ఉంటుంది చేతిలో ఆ జువా బాల్ ఉంటుంది అనమాట గాలిలోకి చూస్తూ ఉంటాడు సో అది పోస్టర్ అనమాట అని నేను సినిమా స్టార్ట్ అయిన తర్వాత చూస్తున్నా 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 ఎంత టార్చర్ లిటరల్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్ సంథింగ్ అంటే అఖిల్కి అన్నీ వచ్చు అఖిలే నెంబర్ వన్ అన్నట్టుగా లాంచ్ చేయడానికి అప్పుడు నాగార్జునకి నాకు తెలిసే వాళ్ళకి ఒక థాట్ ఉంది అఖిల్ ఆబ్వియస్లీ లుక్స్ లైక్ లవర్ బాయ్ అండ్ ఆల్ లవర్ బాయ్ ఇమేజ్ రావడం అఖిల్కి పెద్ద కష్టం కాదు ఈజీగా వచ్చేస్తుంది బట్ మాస్ ఇమేజ్ రావడం కష్టము సో అందుకని మాస్ గా మాస్ ఇమేజ్ రావాలని చెప్పి ఒక కమర్షియల్ యాక్షన్ గా లాంచ్ చేశారు అఖిల్ని ఎందుకంటే అఖిల్కి అఖిల్ లవ్ స్టోరీ తీసేయడానికి వద్దన్న వస్తుంది లవర్ బాయ్ అండ్ సో కాలిక్యులేషన్ కరెక్టే

యా జరిగింది నాగార్జున ఇట్లా ఏదో కోల్పోయినట్టు కూర్చుంటాడు ఇట్లా సీరియస్ గా ఎందుకు చేస్తున్నా వచ్చినట్టు ఐ థింక్ ఐ థింక్ నాగార్జున ఇంకా బాయ్ సినిమా నుంచి బయటికి రాలేదు అందుకే ఎగ్జిస్టెన్షియల్ లో అఖిల్ సినిమాలో కూడా అట్లా ఐ థింక్ ఐ థింక్ ఐ థింక్ లైక్ ఇయర్స్ రైట్ ఆల్రెడీ అఖిల్ వచ్చి ఫోర్ ఇయర్స్ దాటేసింది స్టిల్ ఇంకా హిట్ లేదు ఆడింది అంటారు బట్ మా హలో కూడా నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందో బట్ హలోకి వెళ్లే ముందు విల్ స్టిల్ లైన్ బై లైన్ బియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ టు ద పాడ్కాస్ట్ గైస్ ఇదే పాడ్కాస్ట్ సెకండ్ పార్ట్ కూడా అవైలబుల్గా ఉంది ప్లీజ్ ఆ పార్ట్ కూడా వినండి ఈ ఎపిసోడ్ కంటిన్యూషన్ అనే దాంట్లో ఉంది ద సేమ్ పీపుల్ ద సేమ్ టాపిక్ జస్ట్ ఇంకొక గంట సేపు మా సొల్లు మీరు వినాలి సో హోప్ఫుల్లీ మీరు ఇది ఎంజాయ్ చేశారు అండ్ ఆ పార్ట్ కూడా వింటారు అని అనుకుంటున్నాము ఆశిస్తున్నాము సో ప్లీజ్ అపాయింట్ టు ది అదర్ పార్ట్ యాజ్ వెల్ అండ్ లిసన్ టు దాట్ అండ్ మాకు ఒక రేటింగ్ ఇచ్చేయండి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాట్ ఎవర్ దట్ ఈస్ నెససరీ సో యా థ్యాంక్ యూ గైస్ చుయర్స్